చెన్నెత్తి మండలం మూడపల్లి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన జువాడి రాజేశ్వరరావు తన తండ్రి అయిన కిడ్స్ స్టేషన్లో జువాడి తుక్కారావు వ్యాపకార్థం డెస్క్ టేబుళ్లను వితరణగావించారు. చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన జువాడి రాజేశ్వరరావు తన తండ్రి కిడ్స్ స్టేషన్లో జువాడి తుక్కారావు వ్యాపకార్థం లక్ష రూపాయల విలువైన డెస్క్ టేబుళ్లను వితరణగావించారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముందుగా జువాడి రాజేశ్వరరావును విద్యా కమిటీతో పాటు పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిల్లి కాంతిబాబుతో పాటు ఉప సర్పంచ్ పుల్కం రవి, ఎస్ఎంసీ చైర్మన్ వట్టిమల్ల రవి, నీరడ్ శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు నవీన్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి మూడ లోపల గ్రామానికి చెందినటువంటి జువాడి రాజేశ్వరరావు గారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం లక్ష రూపాయల విలువ కలిగినటువంటి డెస్కుల్ని విద్యార్థులకు బహుకరించారు. ఈ విషయంలో వారికి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విధంగా పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ మరి విద్యార్థులకి వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ ఎల్లవేళ మాకు అండగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి, చైర్మన్ మట్టిమల్ల రవి గారికి, ఉప సర్పంచ్ రవి గారికి మరియు నీరడ్ శ్రీనివాస్ వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముడపల్లి ZPHS హై స్కూల్లో పిల్లలకు డెస్కులు సుమారు లక్ష రూపాయలు చేసే డెస్కులు బహుకరించినటువంటి జువాడి తుక్కారావు గారి కుమారుడు జువాడి రాజేశ్వరరావు గారు, వారు బిజినెస్లో కర్మర్లో స్థిరపడ్డా కానీ ఉన్న ఊరు కన్నతల్లితో సమానంగా భావించి మా విద్యార్థులకు డెస్కులు ఇచ్చినటువంటి రాజేశ్వరరావు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విద్యార్థుల పట్ల మా పాలక వర్గం కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వారికి విద్యార్థుల కోరికలు తీర్చడానికి అందరం ఎల్లప్పుడూ వారికి ఏదైనా వస్తువులు కానీ ఆట వస్తువులు కానీ పిల్లలకు బెంచ్లు కానీ, గతంలో మా జేపీ రావు గారు అడగగానే వారికి బెంచ్లు ఇచ్చారు. ఏదైనా చేసడానికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బయట సెటిల్ అయినా కానీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల కోరిక మేరకు విద్యార్థులకు ఏదైనా చేయడానికి ముందుకొచ్చినటువంటి మా గ్రామస్తులు అందరి తరఫున జువాడి రాజేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు, మరి టీచర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ